2019 ప్రతిజ్ఞ, పురిటిగడ్డకు సేవ చేసుకుని అవకాశంగా భావించి ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటాను. అశాస్త్రీయ విభజన కారణంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మలచడమే నా కర్తవ్యంగా స్వీకరించి చిత్తశుద్ధితో పనిచేస్తాను. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పార్లమెంటు సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వంతో కలిసి ధర్మ పోరాటం సాగిస్తాను. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన నమ్మక ద్రోహులకు ప్రజాస్వామ్యయుతంగా గుణపాఠం చెబుతాను. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో అమలు చేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతను తొలగించుటకు నా వంతు కృషి చేస్తాను. అపారమైన సహజ వనరులను సంపూర్ణంగా సద్వినియోగపరుచుకొని రాష్ట్ర ప్రగతికి పాటుపడతాను. నీటిని పొదుపుగా వాడుతూ భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాన్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తాను. పేదల సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ప్రకృతి సేద్యం, పారిశుద్ధ్యం మొదలైన కార్యక్రమాల అమలుకు త్రికరణ శుద్ధిగా సహకరిస్తాను. నా ఇంటి పరిసరాలను, నా వార్డును మరింత స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచుకుంటాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పారదర్శకంగా నిరంతరం ప్రజాస్పందనకు అనుగుణంగా సుపరిపాలన, సాధికారిత అందిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతాం. గడిచిన 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు జరిగిన మెరుగైన పౌర సేవలకు సహాయానికి కృతజ్ఞతతో ఉంటాను. జై ఆంధ్రప్రదేశ్, జై జన్మభూమి.